ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్పై స్పందించారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది సౌత్ ఇండియా వ్యాపారులపై నార్త్ ఇండియా చేసిన కుట్ర అంటూ మండిపడ్డారు. నాకు, నా కుమారుడికి సౌత్ గ్రూప్లో ఎలాంటి షేర్స్ లేవన్నారు. అమిత్ అరోరా ఎవరో తనకు తెలియదని, నేను ఎవరితో ఫోన్లో మాట్లాడలేదన్నారు. ఈ కుట్రకు సంబంధించి మీడియా ముందు వివరంగా చెప్తానని తెలిపారు. తాము 70 ఏళ్ల నుంచి లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని, ఎక్కడా అవకతవకలకు పాల్పడలేదని వెల్లడించారు. లేదు, ఇప్పటికే ప్రెస్ మీట్ అనేది సెప్టెంబర్ మాసంలో కూడా నేను పెట్టున్నాను. ఉన్నప్పుడు ఢిల్లీ విషయంగా కూడా ఇది నార్త్ ఇండియన్స్ ఏంటంటే ఉన్నవారు అక్కడ మా సౌత్ ఇండియన్ పైన వ్యాపారం చేసుకునేది జరుగుతున్న కుట్ర. అమిత్ అరోరా కూడా నాకెవరో తెలియదు, నేను ఫోన్లో మాట్లాడలేదు. మాగుంటు కుటుంబానికి ఎప్పుడు కూడా ఇక్కడ వ్యాపారాలు అనేది లేనిది. పోయినసారి ప్రెస్ మీట్లో నాకైనా కానీ మా అబ్బాయికైనా కూడా ఆ కంపెనీల్లో కూడా ఏ షేర్ హోల్డింగ్ లేదు, డైరెక్టర్గా లేదు. ఇటువంటి అన్నీ కూడా ఈ కుట్రలన్నీ కూడా స్లోగా కూడా తెలుస్తాయి. మరలా కూడా నేను మాగుంట కుటుంబ ప్రతినిధిగా ఎంపీగా ఉన్నాను కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నీ ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్స్.